నమస్కారం, వీకే న్యూస్కి స్వాగతం. ఇక వార్తల విషయాలకు వస్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు ములుగు నియోజకవర్గం అభ్యర్థి సీతక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు శ్రీనివాసులు డిసెంబర్ 31 పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కమలాపురం గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి మా సీతక్క గారిని గ్రామ ప్రతి ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మంచి అత్క మెజార్టీతో 22,000 చిల్లర మెజార్టీతో గెలిచినందుకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ కూడా వెన్నంటి ఉండి ప్రతి ఒక్క ఓటర్కు ఎవరు ప్రతి ఊరు కూడా ఆమె ఇప్పటికి కూడా తిరుగుతున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ, మంచి వచ్చినా చెడు వచ్చినా, శుభకార్యమైనా కానీ చెడు కార్యమైనా కానీ కంపల్సరీ అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు ప్లస్ మరియు కమలాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఈ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు మన ఐఎన్టీసీ నాయకుడు వడ్డపీర శ్రీనివాసరావు గారు వారు గత 35 నుంచి కూడా ఈ ఏపీరన్ ఫ్యాక్టరీలో పనిచేసినారు. పనిచేసి వివిధ పదవులు చేసినారు. మంచి సౌమ్యుడు, మంచివాడు, చాలా సౌమ్యుడు. రేపు 31 నాడు పదవి విరమణ పొందుతున్నారు. కాకపోతే బాధగానే ఉంది మాకు, మా నుంచి విడిపోతున్నందుకు. కానీ ఆ టైం వచ్చినప్పుడు తప్పదు ఎవరికైనా కానీ వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వారు ఎప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ వారు కుటుంబ సభ్యులతోటి, ఆరోగ్యాలతోటి, అస్థైర్యాలతోటి ఉండాలని చెప్పని మీ కార్మికులందరి తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.